గంటల పాటు వాన కురిస్తే రాజధాని నగరం జలమయం అవుతుందా? అదే వాన 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పడితే నగరం మొత్తం కొట్టుకుపోతుందేమో అన్న ఆలోచనని 5 నిమిషాల పాటు కురిసిన జోరు వాన నిజం చేస్తుంది. గుంటూరు కొత్తపేట కూడలి వద్ద కాసేపు కురిసిన వాన ఆ ప్రాంతాన్ని ఎలా మార్చిందో చూడండి. ఆ వాన నీళ్లు చేరడంతో ఆ కూడలి ఎంత జలమయమైందో అన్న విషయాల్ని మా చీఫ్ రిపోర్టర్ అలీ అందిస్తారు. అలీ, ఓవర్ టు యూ. ఇది గుంటూరు మహానగరం అంటే ఈ రాజధాని నగరంలో ఒక్కసారి ఒక 10 నిమిషాల పాటు వర్షం పడితే ఎలా పరిస్థితులు ఉంటాయనేది మనం ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మనకు కనిపిస్తుంది. ఒక 10 నిమిషాల పాటు నిరంతరంగా వర్షం కురవడంతో ఈ డొంక రోడ్లోని ఈ ప్రాంతంలో ఒకసారి మనం పరిశీలిద్దాం. పూర్తి స్థాయిలో ఇక్కడ వర్షపు నీరు అంటే కాలువలకు సంబంధించిన నీరు మొత్తం ఇక్కడ చేరుకుంది. ఇక్కడ ఈ నీటిలో ప్రయాణికులు ఎన్ని అవస్థలు పడుతున్న పరిస్థితుల్ని కూడా మనం ఇక్కడ కంటికి కనిపినట్టుగా కనిపిస్తుంది. దాదాపు ఒక 10 నిమిషాల పాటు జోరు వానలో వాన కురిస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఒక 2-3 గంటల పాటు లేదంటే ఒక రోజు పాటు వర్షం కురిస్తే ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మనకి ఇక్కడ కంటికి కనిపినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే అంటే ఇక్కడ మున్సిపల్కి సంబంధించిన అధికారులు కూడా లేకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యేనే ఈ కాలువ పూడికకు సంబంధించిన పనులను ఆయనే పరీక్షిస్తున్నారు. అదేవిధంగా అంటే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన కొంతసేపటికి మున్సిపల్ అధికారులు కూడా అంటే సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. సిబ్బంది కూడా సహకారంతో ఈ పూడిక తీసివేతతో జరుగుతుంది. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. అంటే ఎమ్మెల్యే ముస్తఫా ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఒక 10 నిమిషాల వర్షానికి ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అదేవిధంగా ఒక రోజు ఒక 2 రోజుల పాటు నిరంతరంగా వర్షం కురిస్తే గుంటూరు నగరానికి పరిస్థితి ఎలా ఉండిద్ది? దాని గురించి సంబంధించే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వర్షం పడితే ప్రాబ్లం ఎక్కడ ఉందో నీటి వచ్చారు, ఇటు రాగానే మొత్తం కూడా మొత్తం ఎంత నీళ్ళు ఆగి ఉన్నాయి. దీనికి సంబంధించి అందుకనే ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం రెట్టి పెట్టడానికి అధికారులు కొంతమంది కబురు పెట్టాను, ఇప్పుడే వచ్చారు. కానీ ఇది తీసేస్తే మాత్రం నీళ్ళు ఎక్కడ రోడ్ల మీద ఆగవు. దాని గురించి ఇక్కడ ఈ ఇలాంటి సమస్యలు కొన్ని చోట్ల ఉండే కాబట్టి ఈ కొన్ని చోట్ల సంబంధించి అధికారులు నేను ఎప్పుడు కూడా అదే చెప్తున్నా, మీరు ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ వెంటనే వెళ్ళాలా, వెళ్ళడానికి ఒక టీం ఏర్పాటు చేయండి. ఎక్కడన్నా గుంటూరు నగరంలో 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఏర్పడితే ఒక టీం ఉండాలి, ఒక 15 మంది 20 మంది ఉంటే వెంటనే అక్కడ వెళ్తారు, ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అందుకనే